మంగళగిరిలో పొలిటికల్ హీట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన మనసులో మాట బయట పెట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వాటి మీతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో పోటీ పైన కీలక నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఈ వ్యవహారం టీడీపీలో హాట్ టాపిక్ గా మారుతోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో టీడీపీ గెలుపు కోసం పనిచేసిన లోకేష్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా చట్టసభల్లో పెట్టారు ఎమ్మెల్యేగా ఆ తరువాత మంత్రిగా పనిచేశారు తెలంగాణలో నాడు కేసీఆర్ కేటీఆర్తో చంద్రబాబు లోకేష్ను పోల్చుతూ పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం సాగింది లోకేష్ను దొడ్డిదారిన మంత్రిని చేశారంటూ పెద్ద ఎత్తున రాజకీయంగా విమర్శలు వచ్చాయి దీంతో రెండు వేల పంతొమ్మిదిలో లోకేష్ను మంగళగిరి నియోజకవర్గం నుంచి చంద్రబాబు బరిలోకి దింపారు అమరావతి రాజధానిగా ప్రకటించడం మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని గ్రామాలు రాజధానిలోనే ఉండడం అక్కడ పొలాలకు మంచి రేటు రావడంతో లోకేష్ గెలుపు సులువని అంచనా వేశారు కానీ సీన్ రివర్స్ అయింది అంచనాలు తప్పాయి అక్కడ అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డికే తిరిగి వైసీపీ నుంచి జగన్ పోటీకి దింపారు అక్కడ లోకేష్ను ఓడించడం కోసం వైసీపీ స్టార్ క్యాంపైనర్లు రంగంలోకి దిగారు జగన్ సోదరి మోహన్ మోహన్బాబు వంటివారు సైతం లోకేష్ ఓటమి కోసం ప్రచారం నిర్వహించారు చివరిగా ప్రచారానికి వచ్చిన జగన్ మంగళగిరిలో ఆర్కేను గెలిపిస్తే మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు ఇక ఆ ఎన్నికలలో వైసీపీ అధికారులకు వచ్చిన ఆర్కేకు మంత్రి పదవి రాలేదు ఇదే సమయంలో ఎమ్మెల్యేగా సైతం అమరావతిలోనే లోకేష్ గెలవలేకపోయారంటూ వైసీపీ ఇప్పటికీ ఎద్దేవా చేస్తూనే ఉంది ఇక అనూహ్యంగా సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తెర మీదకు తీసుకొచ్చారు అది అక్కడి గ్రామాల ప్రజల్లో నిరసనకు కారణమైంది అమరావతిని చంద్రబాబు తానే నిర్మించానని పూర్తి చేస్తానని చెప్పినా అమరావతి పరిధిలోకి వచ్చే తాడికొండ మంగళగిరి నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థులే రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించారు ఇప్పుడు తన మనసులో మాట బయట పెట్టారు తాను వచ్చే ఎన్నికలలో మంగళగిరి నుంచే పోటీ చేస్తానని ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు లోకేష్ ఇప్పటి వరకు మంగళగిరి నుంచి పోటీ చేయాలా వద్దా అనే సంశయం కొనసాగుతున్నా వైసీపీలో చోటు చేసుకున్న తాజా పరిణామాలు రాజధాని వ్యవహారం తనకు కలిసి వస్తుందని లోకేష్ అంచనా వేస్తున్నారు మాజీ మంత్రి మంగళగిరి మాజీ ఎమ్మెల్యే మురుగుడు హనుమంతరావుకు తాజాగా సీఎం జగన్ చేనేత వర్గ కోటాలో ఎమ్మెల్సీ చేశారు అది సామాజికంగా మంగళగిరి నియోజకవర్గంలో కలిసి వస్తుందనే లేఖలతో ఆ నిర్ణయం తీసుకున్నారు ఇది సహజంగానే ఆర్కే మద్దతుదారుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది ఇవన్నీ కలిసి మంగళగిరిలో వైసీపీకి మైనస్ అవుతాయని అంచనాకు వచ్చిన లోకేష్ పూర్తిగా ఇదే నియోజకవర్గం పైన ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యారు ఎక్కడ తాను ఓడానో తిరిగి అక్కడి నుంచే గెలిచి తనపైన విమర్శలు ఎద్దేవా చేసిన వారికి సమాధానం చెప్పాలని భావిస్తున్నారు ఇదే సమయంలో వైసీపీ సైతం ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం జగన్ నివాసమున్న నియోజకవర్గమైన మంగళగిరిలో గెలిచి తీరాలని భావిస్తోంది దీంతో ఇప్పుడు ఈ నిర్ణయం టీడీపీ వైసీపీల్లో కీలక చర్చగా మారుతోంది